ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటికే గత కొద్ది రోజులుగా చాలా హాట్ గా కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారి అరెస్ట్, ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కుమారుడు అరెస్ట్, ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ మూడో వికెట్ ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు అనే చర్చ అయితే చాలా హాట్ గా కొనసాగుతుంది. అసలు మూడో వికెట్ అరెస్ట్ చేసే అవసరం ఉంటుందా? ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎవరిని అరెస్ట్ చేస్తారు? అంటే ఇంకెలా మూడో వికెట్, నాలుగో వికెట్, ఐదో వికెట్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలను అందరినీ అరెస్ట్ చేసి లోపల పడేసి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాము అని చెప్పి వైసీపీ ఒప్పుకుంటుందా ప్రజల ముందు? ఇలాంటి రకరకాల విమర్శలు, విశ్లేషణలు ఎదుర్కొంటున్న పరిస్థితి వైసీపీ. సో ఇటువంటి నేపథ్యంలో ప్రచారాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అది ఫేక్ ప్రచారమా లేదంటే వాస్తవ ప్రచారమా అనేది పక్కన పెడితే, అవినీతికి పాల్పడిన ఏ వ్యక్తి అయినా సరే, అది మాజీ మంత్రి అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా, మాజీ ఎమ్మెల్సీ అయినా, ఎవరైనా సరే కటకటాలు వెనక్కి వెళ్లాల్సిందే తప్పదు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో అవినీతి అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేను అనేది జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పేసిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మూడో వికెట్ ఎవరు అనేది. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ప్రధానంగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా గారి పేరు వినిపిస్తుంది. అలాగే పత్తిపాటి పుల్లారావు గారి పేరు వినిపిస్తుంది. ఆయన పౌర సరఫరాల శాఖగా పనిచేశారు పత్తిపాటి పుల్లారావు గారు, ఆయన పేరు వినిపిస్తుంది. నెక్స్ట్ జాబితాల్లో వీళ్ళిద్దరు పేర్లు ఉండొచ్చు అనే లీకులు అయితే మొదలైపోయాయి. మరి వీళ్ళు ఎటువంటి అవినీతి చేశారు, ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు ఏంటి అనేది ఆధారాలు చూపించిన తర్వాతే మరి వీళ్ళ మీద అరెస్టులు కొనసాగుతాయి ఏంటి, అసలు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు అనే దాని మీద పూర్తిగా అధికారికంగా ఎటువంటి క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా వైసీపీ శ్రేణుల నుంచే లీక్ అవుతున్న మరొక అంశం ఏంటి అంటే, టీడీపీ ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న, గతంలో ఐటీ అలాగే పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది ఇప్పుడు కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉంది అనేది పక్కన పెడితే, ఒకవేళ నిజంగా ఈ పుకార్లు ప్రకారం కొంతమంది విశ్లేషకులు చెబుతున్న మాట ఏంటి అంటే, ఇప్పటికే అరెస్టుల పర్వం మొదలయ్యింది, వైఎస్ఆర్సీపీ ప్రతీకార రాజకీయాలు చేస్తోంది, రివెంజ్ పాలిటిక్స్ నడుపుతోంది అనే ఒక అపవాదనైతే మూట కట్టుకున్న పరిస్థితి. ఈ 2 అరెస్టులతో ఓకే, వాళ్ళ అక్రమాలు అవినీతులు చేశారని చెప్పి ప్రూవ్ చేస్తున్న నేపథ్యంలో ఆ అపవాదు, ఆ మచ్చ మెల్లగా పోయే అవకాశం ఉంది. అది ఎక్కువ రోజులు ప్రజల మదిలో గుర్తుండిపోయే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు లోకేష్ని కనుక అరెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతినడంతో పాటు, ఆయన మాజీ సీఎం కుమారుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి శక్తిని కూడా తగ్గించినట్టు అవుతుంది అని చెప్పి వైసీపీ ఈ తరహా ప్రయత్నాలు చేస్తుంది అనేది ఒక వర్గం నుంచి వినిపిస్తున్న టాకు. అయితే అధికార పార్టీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది అని చెప్పి ఇప్పటికే టీడీపీ ఆరోపిస్తుంది కాబట్టి, ఇటువంటి సందర్భంలో ఒకవేళ థర్డ్ వికెట్ నేరుగా లోకేష్ మీదే అటాక్ చేస్తే అది పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సానుభూతిగా మారిపోయే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక వాస్తవం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దాన్ని ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా కొంతమంది ఇస్తున్న సలహా, సూచన. అంటే వాస్తవానికి ఇవన్నీ ఎంతవరకు అవుతాయో లేదో అనేది అన్ని ఊహాగానాలు మాత్రమే. సోషల్ మీడియాలో ఎక్కువ ఇటువంటి ఊహాగానాల కథనాలు ఎక్కువ ప్రచారం అవుతూ ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి ఫైనల్గా ఈ లీకులే నిజాలు అవుతూ ఉంటాయి. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారి విషయమే దానికి ఎగ్జాంపుల్. ముందే సోషల్ మీడియాలో ఎవరో పెట్టారంట, అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ కాబోతున్నారు అనేది. దాని ముందు ఎవరూ పట్టించుకోలేదు, తర్వాత అదే నిజమైంది. సో ఇటువంటి నేపథ్యంలో ఈ లీక్లు ఎలా వస్తాయి ఏంటో తెలియదు. కానీ ఒకవేళ మూడో వికెట్ కనుక లోకేష్ అయితే దాని పరిణామాలు ఏంటి, తర్వాత వైసీపీకి దానివల్ల లాభ నష్టాలు ఏంటి, ప్రజల నుంచి ఎవరి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరికి సానుభూతి వస్తుంది, ఎవరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇది ఎంతవరకు కరెక్టు, ఈ పుకార్లు ఇలా షికారు చేయడం వెనక నిజాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.